నమస్తే, నేను మీ హరీష. దేశమంతా దీపావళి, దేదీప్యమానంగా అయోధ్య. సామాన్య భక్తులకు రామయ్య దర్శనం, మోదీకి బంగారు ఉంగరం బహుమతి. రోడ్డుపై బైఠాయించిన రాహుల్, కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ, షర్మిల మౌన దీక్ష, చిరుతో అనిల్ అంబానీ ముచ్చట. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. అప్డేట్స్ చూద్దాం. దేశమంతా రామనామంతో పులికించిపోతోంది, దీపాల వెలుగులతో తళుకు నిండుతోంది. అయోధ్యలో బాలరాముడు కొలువుదీరని సందర్భంగా దేశమంతా పండుగ చేసుకుంటోంది. అయోధ్యలో సరియూ నది ఒడ్డున 14 లక్షల దీపాలను వెలిగించారు భక్తులు. అక్కడ ఏర్పాటు చేసిన లేజర్ షో అందరినీ ఆకట్టుకుంది. ఇటు దేశవ్యాప్తంగా కూడా మరోసారి దీపావళి సంబరాలు జరిగాయి. అయోధ్య బాలరాముడు ప్రాణ ప్రతిష్టను దేశమంతా పండుగలా చేసుకుంది. నేపాల్లోని సీతాదేవి పుట్టినిళ్ళైన జనక్పూర్లో కూడా ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. ఉదయమంతా ఉత్సవాలు నిర్వహించిన భక్తులు రాత్రి దీపోత్సవంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని అధికారిక నివాసంలో దీపోత్సవాన్ని నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉదయం అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించిన ఆయన ఢిల్లీలోని ఇంటికి సాయంత్రం చేరుకున్నారు. బాలరాముడి విగ్రహాన్ని పోలిన చిత్రపటం ముందు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. మోదీ పిలుపు మేరకు దేశమంతా దీపావళిలో బాణసంచ దీపాలు వెలిగించి ఉత్సవాలను నిర్వహించుకుంది. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. రామజన్మభూమిలో మహోన్నతంగా నిర్మించిన రామమందిరంలో మహిమాన్వితమైన బాలరాముడు కొలువుతీరాడు. అనుకున్న ముహూర్తానికి అనుకున్న విధంగా ఎలాంటి ఆటంకాలు అవాంతరాలు లేకుండా నిర్విఘ్నంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోజ్వల ఘట్టం జరిగింది. అభిజిత్ లగ్నం, మృగశిర నక్షత్రం, 3 యోగాలు కలిసే సుముహూర్తంలో బాలరాముడు గర్భగుడిలో కొలువుతీరాడు. 12:29 అభిజిత్ లగ్నంలో శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. శ్రీరాముడు పుట్టిన ముహూర్తంలోనే ప్రాణప్రతిష్ఠ జరిపించారు పండితులు. మృగశిర నక్షత్రంలోనే రాముడు జన్మించడంతో అదే నక్షత్రంలో క్రతువు నిర్వహించారు. ముందుగా ఆలయ పరిసరాల్లో విగ్రహ ఊరేగింపు జరిపారు. గణేష్ పూజతో మహాఘట్టాన్ని ప్రారంభించారు. వేద మంత్రోచ్చారణ నడుమ విగ్రహ శుద్ధి చేసి జల దిగ్బంధనం చేశారు. బాలరాముడి విగ్రహానికి మంగళ స్నానం చేయించిన తర్వాత కళ్ళగంతలను తొలగించారు. వేద మంత్రోచ్చారణ మధ్య ప్రాణ ప్రతిష్ఠ జరిపించారు. బాలరాముడితో పాటు గర్భగుడిలోకి అసలైన రాముడి విగ్రహం కూడా చేరుకుంది. రాముడి విగ్రహం వెంట లక్ష్మణ, భరత, శత్రుఘ్న విగ్రహాలు కూడా ఉన్నాయి. దాదాపు 71గా 4 విగ్రహాలు చిన్న గుడారంలో పూజలు అందుకుంటున్నాయి. ఇప్పుడు భవ్య మందిరంలో భక్తులను అనుగ్రహించనున్నాయి. బాలరాముడిని దర్శించుకునేందుకు భక్త కోటి సిద్ధమైంది. మంగళవారం నుంచి బాలరాముడు అనుగ్రహించనున్నాడు. రోజువారీ పూజా కార్యక్రమాలకు సంబంధించిన విధి విధానాలు షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దర్శనం ఉండనుంది. తిరిగి 4 గంటల నుంచి రాత్రి 10 వరకు భక్తులకు దర్శన అనుమతి ఉంటుంది. మన రాముడు మళ్లీ వచ్చాడంటూ ఉద్విగ్న భరితంగా ప్రసంగించారు ప్రధాని మోదీ. ఎన్నో బలిదానాలు, త్యాగాల తర్వాత మన రాముడు వచ్చాడన్నారు. మన బాలరాముడు ఇక నుంచి టెంట్ లో ఉండాల్సిన అవసరం లేదన్నారు. 2024 జనవరి 22 సాధారణ తేదీ కాదు, కొత్త కాలచక్రానికి ప్రతీక అంటూ తెలిపారు. మన దేశ సంస్కృతి కట్టుబాట్లకు రాముడే మూలమన్నారు మోదీ. రాముడి ఆదర్శం, విలువలు, క్రమశిక్షణ మనకు శిరోధార్యమని పిలుపునిచ్చారు. కొందరు వ్యక్తులు మన సమాజ ఆత్మను అర్థం చేసుకోలేకపోయారని విమర్శించారు. రాముడే భారత్ ఆధారం, రాముడే భారత్ విధానం అంటూ కొనియాడారు. రామాలయ నిర్మాణంతోనే మన పని పూర్తి కాలేదన్నారు ప్రధాని మోదీ. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగును నింపాల్సి ఉందని స్పష్టం చేశారు. సర్వశక్తులు కూడదీసుకుని దేశ వికాసానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. దేవ్ సే దేశ్, రామ్ సే రాష్ట్ర, ఇదే మన కొత్త నినాదం అని సూచించారు. దేశ సర్వోన్నత అభివృద్ధికి అయోధ్య రామ మందిరం చిహ్నం కావాలని కోరుకున్నారు. అయోధ్యలో ఇక కాల్పులు, కర్ఫ్యూలు ఉండవన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇకపై పోలీసుల కాల్పులు కాదు, రామనామమే వినిపిస్తుందన్నారు. ఎన్నో పోరాటాల తర్వాత ఈ అద్భుత ఘట్టం సాకారమైందన్నారు. ప్రధాని మోదీ దూరదృష్టి, అంకిత భావంతోనే ఇదంతా సాధ్యమైందని ప్రశంసించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగినంతసేపు ప్రధాని గర్భగుడిలో ఉన్నంతసేపు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రధాని మోదీ వెంటే ఉన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోహన్ భగవత్కు ప్రత్యేక ఆహ్వానం పంపింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ఇక మధ్యాహ్నం 12 గంటల తర్వాత సంప్రదాయ దుస్తుల్లో పట్టు వస్త్రాలు, వెండి గొడుగు చేతపట్టుకుని ప్రధాని మోదీ అయోధ్య ఆలయంలో ప్రవేశించారు. గర్భగుడి బయట తొలుత పూజలు జరిపి ముహూర్త సమయానికి ముందుగా గర్భగుడిలోకి చేరుకున్నారు. ప్రాణప్రతిష్ఠ అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలతో పాటు వెండి ఛత్రం, పాదుకలు సమర్పించారు. ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రాణ ప్రతిష్ట ముగిశాక రామయ్య చరణాలకు పద్మాలను సమర్పించిన ప్రధాని మోదీ రాముడి పాదాలకు నమస్కారం చేశారు. పూజ పూర్తిగా అయిపోయిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేశారు. బాలరాముడికి తొలి హారతి ఇచ్చారు ప్రధాని మోదీ. ఇటు రాముడికి రోజుకు 3 సార్లు హారతులు ఇవ్వనున్నారు. ఉదయం 6:30 జాగరణ, మధ్యాహ్నం 12 భోగా, రాత్రి 7:30 సంధ్యాహారతి ఇవ్వనున్నారు పండితులు. ఈ సమయంలో భక్తులకు ప్రత్యేక అనుమతి ఉంటుంది. పాస్ తీసుకుంటేనే ఈ హారతి సేవను వీక్షించే అవకాశం ఉంటుంది.
బాలరాముడు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అనంతరం సాధువులు ఆశీర్వాదాలు తీసుకున్నారు ప్రధాని మోదీ. పండితులు ప్రధాని మోదీకి కండువా కప్పారు, పూలదండ వేసి ఆశీర్వదించారు. ఓ పండితుడు బంగారు ఉంగరాన్ని జ్ఞాపకంగా అందజేశారు. వేద పండితులకు మోదీ వినమ్రంగా నమస్కరించారు. బాలరాముడు ప్రాణ ప్రతిష్ట క్రతువు ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఉపవాస దీక్షను విరమించారు. ఓ సాధువు మోదీకి తీర్థం అందించి దీక్ష విరమింప చేశారు. ఆయన ఆశీర్వాదాన్ని మోదీ తీసుకున్నారు. రాముడి విగ్రహ ప్రతిష్టాపన వేడుకకు ముందు మోదీ 11 రోజుల క్రితం అనుష్ఠాన దీక్ష చేపట్టారు. కఠిన నియమాలు పాటించారు. అయోధ్యలో ఆ దీక్షను విరమించారు. బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రాంగణంలోని జటాయు విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని మోదీ. పూలు చెల్లి జటాయు విగ్రహాన్ని నమస్కరించారు. తన ప్రసంగంలోనూ జటాయు గురించి ప్రస్తావించారు మోదీ. ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షికి జటాయుకున్న సంబంధాన్ని వివరించారు. రామమందిర నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులను ప్రధాని మోదీ సన్మానించారు. వారిపై పూలు చెల్లి నమస్కరించారు. వందల సంఖ్యలో ఉన్న కార్మికులంతా ఒకచోట కుర్చీలో కూర్చోగా ఓ బుట్టలో పూలు పట్టుకుని వారిపై చల్లుతూ వెళ్లారు. ఆలయ నిర్మాణంలో వారి సేవను ప్రశంసించారు. ఇటు ప్రధాని ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్న సమయంలో ఆలయం బయట వాయుసేన హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. టన్నుల కొద్ది పూలను ఆలయంపై అతిథులపై కుమ్మరించాయి. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోజ్వల ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తున్న వీవీఐపీలు చేసిన జయ శ్రీరామ్ నామస్మరణతో అయోధ్య మారుమూగిపోయింది. ఈ కార్యక్రమాన్ని నేరుగాను టీవీలోనూ చూసిన భక్తులు అనిర్వచనీయ అద్వితీయ అనుభూతికి లోనయ్యారు. ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక కానుకలు అందించారు. అయోధ్య ఆలయ ఆకృతిని ప్రతిబింబించే బహుమతులు ఇచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భూమి మీద తానే అదృష్టవంతుడిని అన్నారు బాలరాముడి శిల్పి అరుణ్ యోగిరాజ్. తన పూర్వీకులు కుటుంబ సభ్యుల ఆశీర్వాదం వల్లే బాలరాముడి శిల్పం చెక్కి అదృష్టం తనకు దక్కిందన్నారు. ఇటు శ్రీరాముడు ఎల్లప్పుడూ తనతోనే ఉన్నట్లు ఫీల్ అవుతానని చెప్పారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్టకు 4,000 మంది సాధువులు పాల్గొన్నారు. అలాగే దేశవ్యాప్తంగా 1,000 మంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులంతా రామనామస్మరణతో పులికించిపోయారు. వారందరికీ స్వామివారి ప్రత్యేక ప్రసాదం అందించింది ఆలయ ట్రస్ట్. ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇల్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముంబైలోని అంబానీ అధికారిక నివాసమైన ఆంటిలియా జయ శ్రీరామ్ నామాలతో నిండిపోయింది. 27 అంతస్తుల ఈ భవనం మొత్తం రాముడి నామాల విద్యుత్ దీపాలతో వెలిగిపోయింది. ఇంటి ప్రాంగణం అంతా శ్రీరాముడి బ్యానర్లు లైట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. అయోధ్యలో మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ ప్రత్యేకంగా ముచ్చటించారు. ప్రాణ ప్రతిష్ట క్రతువుకు ముందు ఆలయ ప్రాంగణంలో వారిద్దరూ కలుసుకున్నారు. సరదాగా మాట్లాడుకున్నారు. వారిద్దరూ ముచ్చటించుకుంటున్న సమయంలో రామ్ చరణ్ కూడా వారితో పాటే ఉన్నారు. ఇవాళ తాను భావోద్వేగానికి గురయ్యానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. రామాలయ ప్రారంభోత్సవం దేశంలో ఐక్యతను మరింతగా పెంచిందన్నారు. రామమందిరం ముందు ఆయన సెల్ఫీ తీసుకున్నారు. ప్రాణ ప్రతిష్ట ఘట్టంలో శ్రీశ్రీశ్రీ త్రిదండ చెన్నిచేరు స్వామీజీ పాల్గొన్నారు. అయోధ్య రామమందిరంలో కలియ తిరిగిన స్వామీజీ మహాఘట్టం తీరుపై హర్షం వ్యక్తం చేశారు. స్వయంగా రాముడిని చూసిన అనుభూతి కలిగిందన్నారు. ఇది రామరాజ్యానికి ఆరంభమన్నారు. అయోధ్యలో రామమందిరం ప్రాణ ప్రతిష్ట వేడుక సందర్భంగా బీజేపీ ఫైర్ బ్రాండ్ రామజన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉమాభారతి ఉద్వేగానికి లోనయ్యారు. సాధ్వి రితంభరను ఉమాభారతి ఆలింగనం చేసుకుని ఆనంద భాష్పాలు రాల్చారు. ఉమాభారతి, సాధ్వి, రితంభర రామమందిరం ప్రాణ ప్రతిష్ట వేడుకకు హాజరై తమ రామభక్తిని చాటుకున్నారు. మహాఘట్టానికి అతిరథ మహారథులు ప్రముఖులు వచ్చిన వేళ అయోధ్య అంతా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. 13,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 10,000 సీసీ కెమెరాలతో పర్యవేక్షించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నిఘా పెట్టారు. గరుడ లాంటి అత్యాధునిక డ్రోన్లను వినియోగించారు. ATF, బాంబ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేశారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేళ న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ ప్రాంతం రామనామ జపంతో మార్మోగింది. ప్రవాస భారతీయులు మన సాంప్రదాయాలు ఉట్టిపడేలా భజనలు, కీర్తనలతో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. కూడలిలోని విద్యుత్ బిల్ బోర్డుపై రాముడి చిత్రాలు ప్రదర్శించారు. సంప్రదాయ దుస్తులు ధరించి శ్రీరాముడి చిత్రాలున్న జెండాలు చేతబూని వేడుకలు జరిపారు. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మారిషస్ లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జగన్నాథ్ ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. శ్రీరాముడు అయోధ్యకు తిరిగొస్తున్న వేళ మనమంతా సంతోషిద్దాం. మన మార్గంపై వెలుగులు ప్రసరింపజేసి శాంతి శ్రేయస్సు వైపు అడుగులు వేసేలా ఆయన బోధనలు, ఆశీస్సులు కొనసాగాలని ప్రార్థిద్దామంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. మెక్సికోలోని క్వరటారో నగరంలో తొలి రామమందిరం ప్రారంభమైంది.
ఇక్కడి రామ మందిరంలో భారత్ నుంచి తీసుకువచ్చిన విగ్రహాలను ప్రతిష్ఠించారు. అమెరికాలోనే భారతీయ పూజారులు శాస్త్రోక్తంగా ప్రాణ ప్రతిష్ఠ జరిపించారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు భజనలు, కీర్తనలు, శాస్త్రీయ సంగీతం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. మెక్సికోలో తొలి రామాలయం ఏర్పాటు చేశారని అక్కడి భారతీయ రాయబారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలోని లక్ష్మీనారాయణ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఢిల్లీలోని బిర్లా మందిరంలో అయోధ్య విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అమిత్ షాతో పాటు పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షించారు. అస్సాంలో న్యాయయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీకి అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. బటాద్రౌ థాన్ అనే ఆలయ దర్శనానికి వెళ్లిన రాహుల్ గాంధీని అక్కడి అధికారులు లోపలికి అనుమతి నిరాకరించారు. దీంతో రాహుల్ గాంధీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. నేను ఆలయాన్ని సందర్శించినంత మాత్రాన నేరం ఏం చేశానని రాహుల్ ప్రశ్నించారు. బటాద్రౌ థాన్ అస్సాంలోని వైష్ణవ సన్యాసి శ్రీమంత శంకర్దేవ జన్మస్థలం. అస్సాం ప్రజలు తన యాత్రలో పాల్గొనకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అంతకుముందు నాగావ్ జిల్లాలోని ఆలయాన్ని సందర్శించకుండా అధికారులు అడ్డుకోవడంతో రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడుల్లోకి ఎవరు ప్రవేశించాలనేది ఇప్పుడు ప్రధాని మోదీ నిర్ణయిస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారు షర్మిల. అస్సాంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రపై జరిగిన దాడికి నిరసనగా విశాఖలోని జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర మౌనదీక్ష చేపట్టారు. మంగళవారం నుంచి ఇచ్చాపురంలో ప్రారంభమయ్యే భారత్ జోడో న్యాయయాత్రలో ఆమె పాల్గొననున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అస్సాంలో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయయాత్రను అడ్డుకునేందుకు నిరసన తెలిపారు. బషీర్బాగ్లోని బాబు జగ్జీవన్ రావు విగ్రహం నుంచి ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అస్సాం ప్రభుత్వం రాహుల్ గాంధీకి భద్రత కల్పించడంలో విఫలమైందన్నారు. హిందువుల మనోభావాలు కాంగ్రెస్ వల్ల దెబ్బతిన్నాయన్నారు బీజేపీ నేత బండి సంజయ్. అయోధ్యకు రాహుల్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రాముడిపై ప్రశ్నిస్తున్న వారు దేశ పౌరులేనా అంటూ మండిపడ్డారు. కరీంనగర్లో బండి సంజయ్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరిగాయి. అయోధ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దీపోత్సవంతో పాటు గంటపాటు బాణాసంచా కాల్చారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సర్వమత ఐక్యత ర్యాలీ నిర్వహించారు. మమతతో పాటు వివిధ మతాలకు చెందిన మత పెద్దలు, తృణమూల నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ మతం పేరిట ప్రజలను విభజించే యత్నం చేస్తోందని దీది మండిపడ్డారు. అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ఠించిన వేళ కర్ణాటక సీఎం సిద్ధారామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము మహాత్మాగాంధీ కొలిచిన రాముడిని పూజిస్తామని, బీజేపీ రాముడిని కాదన్నారు. సీతా లక్ష్మణుల నుంచి శ్రీరాముడిని వేరు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు సిద్ధారామయ్య. రాముడు అయోధ్యకే పరిమితం కాదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మరో కొత్త పథకాన్ని ప్రకటించారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ద్వారా 1,00,000 ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత ఢిల్లీకి చేరిన ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం జరిగిన సమీక్షా సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. మేడిగడ్డ కాళేశ్వరంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీ స్కామ్ జరిగినట్లు విజిలెన్స్ టీం తేల్చింది. నిర్మాణం పేరుతో 3,200 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేసినట్లు గుర్తించింది. ఈ మేరకు మధ్యంతర నివేదికను రెడీ చేసింది. వారం రోజుల్లో ప్రభుత్వానికి అందించనుంది. ఏపీలో అధికారుల బదిలీపై సీఎస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలతో సంబంధం ఉన్న అధికారులను ఈ నెల 25లోగా బదిలీ చేయాలని ఆదేశించారు. ఎన్నికల సన్నద్ధతపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఒకే ప్రాంతంలో 3 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని ఎన్నికల విధులతో సంబంధం ఉండే అధికారులు సిబ్బందిని బదిలీ చేయాలని ఆదేశించారు. ఓటర్ల జాబితాలో ఒకరిపై రాష్ట్ర వ్యాప్తంగా 70 కేసులు నమోదయ్యాయని ఎన్నికల సంఘం తెలిపింది. మరోవైపు ఎన్నికల సన్నద్ధతపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, సిబ్బంది ఖాళీల భర్తీతో పాటు బదిలీల వంటి అంశాలపై చర్చించారు. ఏపీలో ఓటర్ల తుది జాబితా విడుదలైంది. జిల్లాలు, నియోజకవర్గాల వారికి ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,08,07,256 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితాను ఎక్కడికక్కడే విడుదల చేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. సీఎం జగన్ మంగళవారం అనంతపురం జిల్లాలో, బుధవారం తిరుపతి పర్యటనకు వెళ్లనున్నారు. ఉరవకొండలో పర్యటించనున్న సీఎం జగన్ వైఎస్ఆర్ ఆసరా 4 విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయనున్నారు. ఇటు బుధవారం తిరుపతిలో జరగనున్న ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో పాల్గొననున్నారు. ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన షర్మిల దూకుడు పెంచుతున్నారు. మంగళవారం నుంచి జిల్లాల పర్యటన చేపడుతున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు వరుసగా జిల్లాలో పర్యటించనున్నారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పర్యటన చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయనున్నారు. వైసీపీలో ఇంకా 5వ లిస్టు ఉత్కంఠ రేపుతోంది. పలు పార్లమెంట్, అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించి 5వ లిస్టుపై కసరత్తు ముమ్మరం చేశారు వైఎస్ జగన్. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్య నేతలతో సమీక్షించారు. మద్దిశెట్టి వేణుగోపాల్, వాసుపల్లి గణేష్ సహా పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
సీటు దక్కని వైసీపీ నేతలంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఈ లిస్టులో మంత్రి గుమ్మనూరు జయరాం కూడా చేరిపోయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ టీడీపీ రెండింటిలో ఏ పార్టీలో చేరాలనే దానిపై సందిగ్ధంలో ఉన్నారు జయరాం. కాంగ్రెస్ వైపే జయరాం చూపు ఉన్నట్లు సమాచారం. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి క్లారిటీ ఇచ్చారు. తనకు పార్టీ టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. ఒకవేళ పార్టీ టికెట్ ఇవ్వకపోతే బీసీ సంఘాలతో చర్చలు జరిపి అనంతరం కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. టీడీపీ నేత బోండా ఉమాపై విజయవాడ సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాస్ హాట్ కామెంట్ చేశారు. బోండా ఉమాకు ధైర్యం ఉంటే టీడీపీ నుంచి విజయవాడ సెంట్రల్ సీటు తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. టీడీపీ నేతల్లాగా తమకు కబ్జాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. అంగన్వాడీలకు మద్దతుగా రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు కార్మిక సంఘాలు. ఈ నెల 24న రాష్ట్ర బంద్కు కార్మిక సంఘాలు సంఘీభావం తెలిపాయి. అంగన్వాడీల నిర్బంధాన్ని నిరసిస్తూ వామపక్షాలు ఇతర కార్మిక సంఘాలు ఆందోళనకు దిగనున్నాయి. అంగన్వాడీలోకి ఏపీ సర్కారు షాకుల మీద షాకులు ఇచ్చింది. ముందు ఎస్మాను ఉల్లంఘించిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఇటు వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని భావిస్తోంది. ఈ నెల 25న నోటిఫికేషన్ ఇచ్చి 26 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనుంది. ఎస్మాను ధిక్కరించిన వారిపై వేటు వేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే సమస్య పరిష్కారం అయ్యే వరకు పట్టు వీడేదే లేదని అంగన్వాడీ సంఘాలు నిర్ణయించాయి. తమవి న్యాయమైన డిమాండ్లని, అవి పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదంటున్నాయి. ఎస్మా పరిధిలోకి తాము రామని గతంలోనే ప్రకటించాయి. ఏపీ వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను సీఎం జగన్కి ఇచ్చేందుకు తరలి రావాలని అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. సంతకాల ప్రతులను 2 విడతల్లో సీఎం కార్యాలయానికి అందజేసేలా అంగన్వాడీ సంఘాలు కార్యాచరణ చేపట్టాయి. ఈ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం తనిఖీలు ముమ్మరంగా చేపట్టింది. అంగన్వాడీల చెలో విజయవాడపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అంగన్వాడి నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అంగన్వాడీల చెలో విజయవాడ పిలుపు నేపథ్యంలో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేశారు. ఎస్మా చట్టం అమలులో ఉన్నందున చెలో విజయవాడకు అనుమతి లేదన్నారు పోలీసులు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం పట్ల మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇచ్చిన హామీలు నెరవేర్చమని రోడ్డెక్కితే ఉద్యోగాల నుంచి తొలగించడం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ మొండితనాన్ని మాని అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలన్నారు. అంగన్వాడీలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అంగన్వాడీలను తొలగించాలని ఆదేశాలు ఇవ్వటం అని తప్పుపట్టారు. సామరస్యంగా చర్చలు చేయకుండా విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు ఇవ్వటం, పోలీసు చర్యలకు దిగటం పాలకుల ధోరణిని తెలియజేస్తోందని ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ నేతలు మహేష్ కుమార్ గౌడ్, బలమూరు వెంకట ఏకగ్రీవం అయ్యారు. ఆ 2 స్థానాలకు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో ఎన్నికలు జరగకుండానే వారు ఎమ్మెల్సీలుగా ఖాయమయ్యారు. వారం రోజుల విదేశీ పర్యటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నెల 15న శ్రీధర్బాబు ఇతర అధికారులతో దావోస్ వెళ్లిన ఆయన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. అనంతరం లండన్లో పర్యటించారు, పలువురు పెట్టుబడిదారులతో చర్చించారు. బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని కవిత కోరటం విడ్డూరంగా ఉందన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. తమకు పూలే ఆదర్శమని, అందుకే ప్రగతి భవన్ ను మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మార్చామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్కి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని కోరితే రాజకీయ రంగు పొరుముతున్నారని ఫైర్ అయ్యారు. భారత జాగృతి సంస్థ కోరటం మీకు అభ్యంతరమా, లేక అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయటం అభ్యంతరమా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వరా అని విమర్శించారు. కాంగ్రెస్ నేతలపై సెటర్లు వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాము ఇంకా మాట్లాడటం మొదలు పెట్టనలేదని, అప్పుడే కాంగ్రెస్ నేతలు ఉలిక్కి పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. నల్గొండ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. గతంలో కోమటిరెడ్డి విద్యుత్ బిల్లులు కట్టొద్దని చెప్పిన మాటను గుర్తు చేస్తే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ను అంతం చేయటం కోమటిరెడ్డి కాదు కదా, వాళ్ల తాత తరం కూడా కాదంటూ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. మద్యపాన నిషేధం సమయంలో అక్రమంగా మందు అమ్మి జైలుకు పోయిన జగదీష్ రెడ్డి తనపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. యాదాద్రి విద్యుత్ ప్లాంట్ స్కామ్, భద్రాద్రి ప్లాంట్లు అక్రమాలు, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోళ్ల దోపిడీలు బయట పెడుతున్నందున తనపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ధరణి ప్రారంభం నాటి నుంచి అనేక లోపాలున్నాయన్నారు ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి. ధరణిలో ఒక సమస్యకు మరో సమస్యకు పొంతన లేదన్నారు. ధరణిలో భూ హక్కులు హరించిపోయాయన్నారు. ధరణి బాధితులకు ఫాస్ట్ రిలీఫ్ కోసం మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిటీ డిసైడ్ అయింది. ధరణి కమిటీకి ఫాల్కన్ సంస్థ వ్యవహారం సవాల్గా మారింది. ధరణి పోర్టల్ డిజైన్ చేయడంతో పాటు రికార్డ్స్ ను ఫాల్కన్ సంస్థ డిజిటలైజేషన్ చేసింది. అయితే ధరణి సమస్యలపై ఏర్పాటైన కమిటీ 3 సార్లు వివిధ అంశాలపై చర్చించేందుకు పిలిచింది. ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో కమిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
హైదరాబాద్ నగరపాలక సంస్థ జీహెచ్ఎంసీలో ప్రజావాణి ప్రారంభమైంది. కోవిడ్ కారణంగా మూడేళ్లకు పైగా నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమాన్ని మేయర్ గద్వాల విజయలక్ష్మి తిరిగి ప్రారంభించారు. ఉన్నతాధికారులతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వారం రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబోతోంది. వికసిత్ భారత్, భారత్ లోక్తంత్రకి మాతృకు ప్రధాన ఇతివృత్తాలుగా రిపబ్లిక్ డే పరేడ్ జరగనుంది. జనవరి 26న కర్తవ్య పదలో జరిగే పరేడ్లో 16 రాష్ట్రాలు, 9 కేంద్ర ప్రభుత్వ శకటాలు పాల్గొననున్నాయి. రిపబ్లిక్ డే పరేడ్లో తెలంగాణ శకటం కనువిందు చేయనుంది. రేవంత్ రెడ్డి చొరవతో మూడేళ్ల తర్వాత తెలంగాణ శకటానికి గణతంత్ర వేడుకల్లో చోటు దక్కింది. కొమరం భీం, రామ్జీ గోండు, చాకలి ఐలమ్మ తదితర పోరాట యోధులతో తెలంగాణ శకటానికి రూపకల్పన చేశారు. ఇటు పాఠశాల విద్యను మార్చడం, విద్యార్థులను ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేలా చేయటం అనే ఇతివృత్తంతో ఏపీ శకటాన్ని ఏర్పాటు చేశారు. ఏపీ శకటాన్ని ప్రత్యేక థీమ్ సాంగ్ ను సమాచార పౌర సంబంధాల శాఖ రూపొందించింది. సోనీ జీ సంస్థల మధ్య విలీన ఒప్పందం రద్దయింది. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ తో కుదిరిన విలీన ఒప్పందాన్ని కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ రద్దు చేసుకుంది. విలీన ప్రక్రియ పూర్తికి పొడిగించిన గడువు 2024 జనవరి 21తో ముగిసింది. ఇరుపక్షాల ఏకాభిప్రాయానికి రాకపోవడంతో సుమారు 83,000 కోట్ల రూపాయల విలువైన విలీన ఒప్పందం రద్దయింది. యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ, న్యూ మాంగ్స్ కుంగ్ఫూ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా పలువురికి గౌరవ డాక్టరేట్స్ ను ప్రదానం చేసింది. ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి షరీన్ బేగం, నటి, లోక్సభ సభ్యురాలు సుమలత అమరీష్ తో పాటు పలువురు ప్రముఖులు డాక్టరేట్ అందుకున్నారు. పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. విజిబిలిటీ తక్కువగా ఉండటంతో విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఇటు రైళ్లపైన ఎఫెక్ట్ పడింది. పలు రైళ్లు రద్దయ్యాయి. తుపాకులను నియంత్రించాలని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చారు. మాంటరీ పార్క్ లో కాల్పుల ఘటన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా మృతులకు నివాళి అర్పించారు. గతేడాది జనవరిలో లూనర్ న్యూఇయర్ వేడుకల వేళ 2 రోజుల్లో 18 మందిని ఓ సాయుధుడు పొట్టున పెట్టుకున్నాడు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డిసాంటిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ కు మద్దతు ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో విజయం సాధించడం అంత సులభం కాదని అనిపిస్తోందని తాను వెనక్కి తగ్గినట్లు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న డిసాంటిస్ నిర్ణయాన్ని ట్రంప్ స్వాగతించారు. డిసాంటిస్ ను అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించారు. రిపబ్లికన్ పార్టీ తరపున వివేక్ రామస్వామి తర్వాత డిసాంటిస్ కూడా తప్పుకోవడంతో ట్రంప్ సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికల బరి నుంచి డిసాంటిస్ తప్పుకోవడంతో నిక్కీ హేలీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ నెలకొంది. హ్యాంప్షైర్ లో ట్రంప్ ను ఓడించడం ఖాయమని నిక్కీ హేలీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటు ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని, వయోభారంతో అధ్యక్ష బాధ్యతలను ట్రంప్ నిర్వహించలేరని విమర్శించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో ఉత్తర కొరియాలో పర్యటించనున్నారు. కిమ్ ఆహ్వానం మేరకు పుతిన్ ఉత్తర కొరియా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పర్యటన తేదీలు ఖరారు కానున్నాయి. యుక్రెయిన్తో యుద్దం, తూర్పాసియాలో సైనిక ఉద్రిక్తతలపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది. ఇవి నాన్ స్టాప్ 90 టాప్ స్టోరీస్. కీప్ వాచింగ్ 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.